రాత్రి 11 గంటలవుతూ ఉంటుంది. అడవి దగ్గర నిర్మానుష్యమైన దారిలో ఒక అఘోరి యోగముద్రలో కూర్చుని ఉంటాడు. సరిగ్గా అతని ఎదురుగా సుధాంశు ఉంటాడు. చెప్పు, ఏం కావాలి నీకు? బాబా, నా 4 క్లాస్మేట్స్ కాలేజ్ యాన్యువల్ పార్టీలో నన్ను నా స్నేహితుల్ని ఎగతాళి చేశారు. నేను ఆ 4 మీద పగ తీర్చుకోవాలి. నువ్వు ఏ విధంగా వాళ్ళ మీద పగ తీర్చుకోవాలనుకుంటున్నావు? మీరు ఏదైనా ఒక దారిని చూపించండి. దాని ద్వారా నేను ఏమైనా చేయగలగాలి. లూనా చమారిన్, కేవలం ఆ సాధన వల్లనే నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అది చేయగలవు. ఈ లూనా చమారిన్ ఏంటి? లూనా చమర్ జాతికి చెందిన ఒక స్త్రీ. తంత్ర విద్యను పూర్తిగా దక్కించుకుంది. నిజానికి ఒక ఆత్మని పొందడమే ఎంతో కష్టమవుతుంది. అటువంటిది ఆ స్త్రీ ఒంటరిగా పూర్తిగా 23 ఆత్మలను లొంగదీసుకుంది. అందుకని అందరూ తనని దేవతగా భావిస్తారు. ఇప్పుడు నువ్వు ఆమెను ప్రార్థించి నీ కోరికలు నెరవేర్చుకోవచ్చు. అయితే నేను ఆమెనే ప్రార్థిస్తాను. నాకు చెప్పండి, నేనిప్పుడేం చేయాలి? అఘోరి సుధాంశుకి విధి విధానాలను పూర్తిగా వివరిస్తాడు. వాటిని నెరవేర్చడానికి సుధాంశు నిర్ణయించుకుంటాడు. 2 రోజుల తర్వాత అమావాస్య రాత్రి వస్తుంది. చీకటి కమ్ముకుంటుంది. సుధాంశు అడవి ప్రాంతంలో చల్లని నేల మీద తూర్పుకు తిరిగి కూర్చుని ఉంటాడు. తను అన్నిటికంటే ముందు నూనెతో దీపం వెలిగిస్తాడు. ఆ తర్వాత ఒక పళ్ళెంలో 3 లడ్డూలు, 1 స్వీట్ పాన్, 2 లవంగాలు, 2 ఇలాయచీ, ఇంకా 7 రకాల మిఠాయిలు పెడతాడు. ఆ తర్వాత యోగముద్రలో కూర్చుని లూనా చమారీని ప్రసన్నం చేసుకునే మంత్రాన్ని జపిస్తాడు. తను చాలాసేపు కూర్చొని జపం చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఆ పళ్ళాన్ని తీసుకుని అక్కడ్నుంచి కొంత దూరం వెళ్తాడు. తను తన ఇంటి వెనుక ఉన్న ఖాళీ నిర్మానుష్యమైన మైదానంలో ఆ పళ్ళాన్ని ఉంచుతాడు. తర్వాత ఇంటికి వెళ్ళిపోతాడు. ఎప్పుడైతే వెనుక నుంచి గొంతు వినిపిస్తుందో తను భయపడతాడు. భగవంతుడా, ఈ గొంతు ఎవరిది? లేదు, ఇది ప్రకారం నేను వెనక తిరిగి చూడకూడదు. తను ఎంతో వేగంగా ముందుకు నడుస్తూ ఉంటాడు. అప్పుడు ఆ నవ్వు శబ్దం వినిపిస్తుంది. అలాగే పట్టిల శబ్దం వినిపిస్తుంది. అయినా సరే తను ధైర్యంగా ఇంటికి చేరుకుంటాడు. ఆ విధంగా తను 21 రాత్రుళ్ళు ఆ పని చేస్తాడు. ఇవాళ తన మొహంలో ఒక విచిత్రమైన సంతోషం కనిపిస్తుంది. ఇవాళ నా సాధనకి ఆఖరి రాత్రి, ఇక మీదట నా జీవితం మారిపోతుంది. తను ఇవాళ మళ్ళీ అదే పని చేస్తాడు. జపం చేసిన తరువాత తనకి తన చుట్టుపక్కల పొగ కనిపిస్తుంది. మరుక్షణమే ఆ పొగ ఒక అందమైన అమ్మాయి రూపంలోకి మారుతుంది. తన బట్టలు చాలా పద్ధతిగా ఉంటాయి. వాటిల్లో నుంచి తన మెరిసిపోయే శరీరం చాలా అందంగా కనిపిస్తుంది. ప్రణామాలలో నా దేవి. సుధాంశు ప్రణామానికి బదులుగా తను నవ్వుతుంది. ఆ తర్వాత నేల మీద కూర్చొని అక్కడ ఉన్న పదార్థాలను తింటుంది. నేను లూనా చమారిని ప్రసన్నం చేసుకున్నాను. మరుసటి రోజు రాత్రి సమయం సృష్టి ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటుంది. తన పక్కన కూర్చొని ఉన్న తన భర్త రోనక్ ల్యాప్టాప్లో పనిచేసుకుంటూ ఉంటాడు. ఏమైంది నాకు? ఇవాళ నేను ప్రెజెంటేషన్ తయారు చేయలేకపోతున్నాను. తను దృష్టి మొత్తం పని మీద పెట్టి ఒక్కొక్క వర్డ్ని ఎంతో ఆలోచించి రాస్తూ ఉంటాడు. అంతలో తనకి ఏమనిపిస్తుందంటే తననెవరో చూస్తున్నారు అన్నట్టు. తన దృష్టి కిటికీ మీద పడుతుంది. తనకి కిటికీ అద్దానికి అవతల వైపు ఎవరిదో నీడ కనిపిస్తుంది. తను ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. ల్యాప్టాప్ని పక్కన పెట్టి బెడ్ మీద నుంచి లేస్తాడు. ఇంత రాత్రి వేళ కిటికీ దగ్గర ఎవరున్నారు? తనకి విచిత్రంగా అనిపిస్తుంది. అలాగే భయంగా కూడా ఉంటుంది. తను ధైర్యం కూడబెట్టుకుని కిటికీ దగ్గరికి వెళ్తాడు. ఎవరక్కడ? తను వెంటనే కిటికీ తెరుస్తాడు. కాని అప్పుడు తనకి బయట ఎవ్వరూ కనిపించలేదు. తను ప్రశాంతంగా ఊపిరి తీసుకుంటాడు. ఎవరూ లేరు. ఆ తర్వాత కిటికీ మూసేస్తాడు. కాని కిటికీ మూసయ్యగానే తనకి ఒక షాక్ తగులుతుంది. ఇదేంటి మళ్ళీ? తనకి మళ్ళీ అద్దం మీద అదే నీడ కనిపిస్తుంది. కాని ఈసారి తను భయపడతాడు. తనకి ధైర్యం సరిపోదు మళ్ళీ కిటికీని తెరవడానికి. తను వెనక్కి అడుగులు వేసుకుంటూ వస్తాడు. అంతలో ఎవరో తన భుజం మీద వెనక నుంచి చెయ్యి వేస్తారు. తనకి ఊపిరాగినంత పనవుతుంది. ఎవరు? తను ఎప్పుడైతే వెనక్కి తిరిగి చూస్తాడో అప్పుడక్కడ లూనా చమారి నిలబడి ఉంటుంది.
తన ఆంతాన్ని చూసి తను ఆశ్చర్యపోతాడు. లూనా చమారి నవ్వుతుంది. తన శరీరం నీలిరంగులోకి మారుతుంది. కళ్ళు ఎర్రగా మెరుస్తాయి. అది చూసి రానిట్ భయపడిపోతాడు. తన శరీరం వణుకిపోతుంది. ఒక్కసారిగా గట్టిగా అరుస్తాడు. తన అరుపు విని సృష్టి కూడా లేస్తుంది. ఏంటి, ఏమైంది రానిత్? ఎప్పుడైతే తను ఎదురుగా లూనా చెమారి భయంకరమైన రూపాన్ని చూస్తుందో అప్పుడు తను కూడా భయపడుతుంది. వాళ్ళిద్దరి అరుపులు ఇంటి బయట వరకు వినిపిస్తాయి. కొన్ని క్షణాల్లోనే నిశ్శబ్దం కమ్ముకుంటుంది. సుధాంశు తన గదిలో కూర్చుని ఉంటాడు. లూనా అసలు నా పని పూర్తి చేసిందో లేదో, చాలాసేపు అయిపోయింది. తను గడియారాన్ని చూస్తాడు. అప్పుడు టైం 12 అవుతుంది. అప్పుడే తన గదిలో ఒక విచిత్రమైన పొగ వస్తుంది. నేల మీద బోలెడన్ని నోట్ల కట్టలు ఉంటాయి. అద్భుతం. అంటే దీని అర్థం లూనా చమారి తన పని పూర్తి చేసింది. తను అంత డబ్బుని చూసి చాలా సంతోషిస్తాడు. తర్వాత అక్కడ ప్రసాదంగా పెట్టే వస్తువుల్ని ఒక పళ్లెంలో పెడతాడు. వాటిని తన ఇంటి వెనక వైపున్న అడవిలో పెట్టడానికి వెళ్తాడు. ఇక దీన్ని పెట్టి నేను వెళ్ళిపోతాను. రేపు రోజంతా షాపింగ్ చేసుకోవాలి కదా. తను ఇంటికి తిరిగి వెళ్తూ ఉంటాడు. కాసేపటి తర్వాత తనకి తన వెనక గజ్జల శబ్దం వినిపిస్తుంది. కాని తను వెనక్కి తిరిగి చూడలేదు. మరుసటి రోజు ముందు తను బోలెడంత షాపింగ్ చేస్తాడు. ఆ తర్వాత తను ఆలోచిస్తాడు. ఒకసారి రోనిత్ ఇంటికి వెళ్ళి చూస్తాను, పరిస్థితి ఎలా ఉందో ఏంటో. లూనా చమారి తనని ఎలా చంపుంటుంది, అదైతే చూడాల్సిందే. అలా అనుకుని తను రానిత్ ఇంటికి వెళ్తాడు. అక్కడ తన ఇంటి చుట్టుపక్కల చాలా మంది జనం ఉంటారు. ఏంటండి, ఏమైంది ఇక్కడ? చాలా విచిత్రమైన సంఘటన జరిగింది ఇక్కడ. రోనిత్, తన భార్య సృష్టి నిన్న రాత్రి విచిత్రంగా మాయమైపోయారు. వాళ్ళ ఎనపెట్టు కూడా పూర్తిగా ఖాళీ అయింది. పోలీసులు కూడా ఆశ్చర్యపోయారు. ఎవరో వచ్చారు, వాళ్లతో పాటు వాళ్ళ ధనాన్ని కూడా తీసుకుని వెళ్లారు. కాని ఇరుగు పొరుగు వాళ్ళకి ఏమాత్రమూ తెలియలేదు. అది విని సుధాంశు తన మనసులో ఆలోచిస్తూ ఉంటాడు. ఒకవేళ లూనా చమారి వాళ్ళిద్దరిని చంపలేదు అంటే ఎక్కడ తీసుకువెళ్ళుంటుంది? తన మనసులో ప్రశ్నలు మెదులుతాయి. తను ఇంటికి వెళ్లి మళ్లీ ప్రసాదం పెట్టే వస్తువులని ఒక పెద్ద పళ్లెంలో పెడతాడు. ఆ తర్వాత వాటిని మళ్లీ అడవిలో పెడతాడు. తర్వాత ఇంటికి వచ్చి చాలాసేపు లూనా చమారి కోసం జపం చేస్తాడు. తను తన ముందు ప్రత్యక్షమవుతుంది. చెప్పు, ఇవాళ నీకు ఏం కావాలి? తన మాట విని సుధాంశు మొహంలో ఒక చిరునవ్వు కనిపిస్తుంది. తను తన కోరికను చెప్తాడు. కాసేపటి తర్వాత నితిన్, అన్వేష తన గదిలో ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటారు. అప్పుడే వాళ్ల కనిపిస్తుంది. వాళ్ల మంచం కింద ఎవరో ఉన్నట్టు. ఎవరో చాలా గట్టిగా బెడ్ని కొడుతున్నట్టు అనిపిస్తుంది. వాళ్లు ఆశ్చర్యంగా లేచి కూర్చుంటారు. ఎవరు, ఎవరది? ధమ్ధమ్ శబ్దం ఇంకా ఎక్కువ అవుతుంది. ఎలా అనిపిస్తుందంటే ఎవరో బెడ్ కింద కూర్చొని సుత్తితో కొడుతూ ఉన్నారు అని. వాళ్ళిద్దరూ ధైర్యం తెచ్చుకొని ఒకేసారి మంచం కిందకి చూస్తారు. అప్పుడు కింద ఎవ్వరూ ఉండరు. ఆ శబ్దం కూడా రావడం ఆగిపోతుంది. ఇదెలా సాధ్యమవుతుంది? కింద ఎవరో ఉన్నారు, బెడ్ని అసలు ఎవరు కొట్టారు? నాకు కూడా నమ్మకం కలగడం లేదు, నేనేం చెప్పను. అంతలో వాళ్ళిద్దరి పైన కూడా కొన్ని రక్తపు చుక్కలు పడతాయి. వాళ్ళు ఆశ్చర్యపోతారు. వాళ్ళిద్దరూ ఒక్కసారిగా పైకి తలెత్తి చూస్తారు. అప్పుడు లూనా చమారి తన భయంకరమైన అవతారంలో ఒక బల్లిలాగా ఇంటి పైకప్పుకి అతుక్కుని ఉంటుంది. తన నోట్లో నుంచి రక్తం కారుతూ ఉంటుంది. ఆ దృశ్యాన్ని చూసి వాళ్ళిద్దరికీ గొంతెండిపోతుంది. వాళ్ళేదో ఒకటి చేసేలోగానే తను వెంటనే వాళ్ళిద్దరి మీదకు దూకుతుంది. కాసేపట్లోనే వాళ్ళింట్లో ఉన్న ధనమంతా సుధాంశు దగ్గరికి చేరుతుంది. తను చాలా సంతోషిస్తాడు. ఎంతగా అంటే తన సంతోషానికి ఆనకట్టలు ఉండవు. నా నలుగురు స్నేహితుల ధనం నా దగ్గరకు వచ్చేసింది. కానీ ఇంకా నా మనసులో ఒక ప్రశ్న మెదులుతూనే ఉంది. అసలు లూనా చమారి వాళ్ళని ఏం చేసింది? అంతలో లూనా చమారి తన ముందు ప్రత్యక్షమవుతుంది. ఆ తర్వాత, ఇక త్వరగా నేను తర్వాత ఎవరిని చంపాలో చెప్పు, ఆలస్యం చెయ్యకు. నాకొక విషయం చెప్పు, నువ్వు ఆ నలుగురిని
ఏం చేశావు? దానికి నీకు ఎటువంటి సంబంధం లేదు. నువ్వు నాకు రేపు రాత్రి చేయాల్సిన పని గురించి చెప్పు అని చెప్పి తను మాయమైపోతుంది. ఇప్పుడు నేను ఎవరిని చంపాలనుకోవడం లేదు, ఎవరి డబ్బు తీసుకోవాలనుకోవడం లేదు. ఇక నేను ప్రతిరోజు రాత్రి లూనా చమారీకి భోజనం పెడతాను. తను ప్రతిరోజు లూనా చమారి దేవికి ప్రసాదం పెడుతూనే ఉంటాడు. కొన్ని రోజులు తను కనిపిస్తూ ఉంటుంది, తర్వాత ఏం చెయ్యాలని అడుగుతూ ఉంటుంది. కానీ సుధాంశు తనకి ప్రసాదం మాత్రమే పెడుతూ ఉంటాడు. ఇవాళ అమావాస్య రాత్రి, ఇవాళ్టి రాత్రి నువ్వు నాతో పాటు రావాలి. తప్పకుండా, సరే పద వెళ్దాం, ఎక్కడికి వెళ్ళాలి? ఆ మాట అనగానే తను సుధాంశు దగ్గరికి వెళ్తుంది. ఏదో మంత్రం చదువుతుంది. వాళ్ల చుట్టుపక్కల పొగ కమ్ముకుంటుంది. పొగ పోయేసరికి వాళ్ళిద్దరూ ఒక గుహ లోపల ఉంటారు. అరే మనం ఇంత తొందరగా ఇక్కడికి ఎలా వచ్చాం? ఏం చోటిది? ఇది కామరూపస్థలం అని చెప్పి తను కొన్ని అడుగులు ముందుకు వేస్తుంది. సుధాంశు ముందుకు చూసేసరికి ఆ నలుగురు స్నేహితులు ఎవరినైతే తను చనిపోయారనుకుంటున్నాడో వాళ్లు ఒక సర్కిల్ లోపల ఉంటారు. అక్కడ పక్కనే ఒక శవపేటిక ఉంటుంది. వాళ్లు సుధాంశుని అక్కడ చూసి ఆశ్చర్యపోతారు. సుధాంశు, నువ్వా? నువ్విక్కడేం చేస్తున్నావు? మీరేం ఆశ్చర్యపోకండి, నా వల్లే మీరిక్కడున్నారు. మీరు కాలేజ్ యాన్యువల్ పార్టీలో నన్ను చాలా ఎగతాళి చేశారు. ఇప్పుడు చూడండి, నేను మీకు ఎటువంటి పరిస్థితి తీసుకొచ్చాను. మీ మీద పగ తెచ్చుకోవడానికి ఈ కామరూపదేవి లూనా చమారిని ప్రసన్నం చేసుకున్నాను. నేను మిమ్మల్ని చంపాలనుకున్నాను అంతే. కానీ తర్వాత అనుకున్నాను, దానివల్ల నా పగ అయితే తీరుతుంది కానీ పేదరికం ఎలా పోతుంది? అందుకే నేను మీ చావుతో పాటు మీ డబ్బును కూడా కొట్టేశాను. ఆ మాట విని వాళ్ల నలుగురికి సుధాంశు మీద చాలా కోపం వస్తుంది. నువ్వు ఒక్క జోకుకి మా మీద ఇంత పగ తీర్చుకుంటావా? మా జీవితాలనే పణంగా పెట్టావు. ఎక్కువగా మాట్లాడొద్దు అని అంటూ సుధాంశు లూనాతో ఇలా అంటాడు. నువ్వు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? కాస్త ఓపిక పట్టు, కాసేపట్లో తెలుస్తుంది అని అంటూ లూనా తన చేతిని ముందుకు చాచి ఎదురుగా ఉన్న శవపేటిక మూతను తీస్తుంది. అందులో ఉన్న మరొక లూనాని చూసి వాళ్ళైదుగురు ఆశ్చర్యపోతారు. ఇదేంటి, మరొక లూనా? మరి నువ్వెవరు? నేను ఆత్మని, అది నా శరీరం. 900 ఏళ్ల క్రితం నేను చనిపోయాను. నేను నా శరీరాన్ని వదిలేయాల్సి వచ్చింది. నీకు తెలిసే ఉంటుంది, నేను 23 ఆత్మలను సిద్ధించుకున్నాను నా శరీరంలోకి తిరిగి వెళ్ళి మళ్లీ ప్రాణం పోసుకోవడానికి. నేను ఆత్మలన్నిటికీ ఒక్కో వ్యక్తిని బలివ్వాలి. అందులో 4 మిగిలిపోయారు. ఇప్పుడు నేను నీ ఈ 4 స్నేహితులను వాళ్లకి బలిస్తాను. వద్దు, దయచేసి అలా చెయ్యకు, వాళ్లెంతో వేడుకుంటారు. కానీ వాళ్ల సర్కిల్లో నుంచి బయటికి రాలేకపోతారు. లూనా ఏవో మంత్రాలు చదువుతుంది. ఒకేలాగా కనిపించే 4 ఆత్మలు అక్కడ ప్రత్యక్షమవుతాయి. వాళ్ల శరీరం మనుషుల్లాగానే ఉంటుంది, కానీ వాళ్ల శరీరం మీద జుట్టు ఏమాత్రం ఉండదు. ఆ 4 ఆత్మలు వాళ్ల 4 మీదకు దూకుతాయి. వాళ్ల తలలను శరీరం నుంచి వేరు చేసి ఎంతో చక్కగా మాంసాన్ని ఎంజాయ్ చేస్తూ తింటాయి. ఇక నేను నా శరీరంలోకి తిరిగి వెళ్ళగలుగుతాను. ఆ తర్వాత మళ్ళీ ప్రాణం పోసుకుంటాను అని చెప్పి తను సుధాంశుని కూడా అదే సర్కిల్లోకి తోసేస్తుంది. నువ్వెందుకు ఇలా చేసావు? నన్ను క్షమించు సుధాంశు, నేను ఒక అబద్ధం చెప్పాను. 4 కాదు, 5 ఆత్మలు మిగిలిపోయాయి. అది విని సుధాంశు కాళ్ళు వణికిపోతాయి. అంతలో ఒక ఆత్మ ఎంతో వేగంగా వచ్చి సుధాంశు మీదకు దూకుతుంది. ఆ తర్వాత లూనా చమారి ఆత్మ పొగగా మారి తన శరీరంలోకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత తను ఊపిరి తీసుకుంటుంది, శవపేటికలో నుంచి బయటికి వస్తుంది. ఇక నేను తిరిగొచ్చేశాను నా శక్తులన్నిటితో పాటు.